కృష్ణాస్ తెలుగు వందన హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. ఈరోజు ఎర్రచెట్టి సాయి గారు రచించినటువంటి అమ్మాయి ఓ అమ్మాయి అనే నవల చదువుతున్నాను. వైజాగ్ రైల్వే స్టేషన్ చాలా హడావిడిగా ఉంది. స్టేషన్ బయట లోపల జనం గిక్కిసిపోయి ఉన్నారు. వేసవి సెలవులు ఆ రోజు నుంచి మొదలవటమే ఆ సందడికి కారణం. ఆ గుంపుల మధ్యలో చాలామంది కంటే పొడుగ్గా, చాలామంది కంటే చక్కని విగ్రహంతో, చాలామంది కంటే బాగున్నటువంటి ముక్కు ముఖంతో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు యువకుడు. అతనిలో ఉత్సాహము, సరదా, చిరిపితనము, ఆసక్తి, ధైర్యము, పట్టుదన ఇవన్నీ పుష్కలంగా శరీరంలో ప్యాక్ చేసినట్టు అనిపిస్తోంది చూసేవారికి. అతన్ని చూసి మేము కూడా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా గడిపోతే ఎంత బాగుండేది అని ఈర్ష పడిపోతున్నారు చాలామంది భర్తలు. అతని వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ రైల్వే స్టేషన్లోనే బుక్ స్టాల్లో తీగకు వేలాడుతున్న వైజాగ్ కాలింగ్ అనేటటువంటి ఈవినింగ్ న్యూస్ డైలీలో మొదటి పేజీలో ఓ వార్త మీకు తాటికాయంత అక్షరాలతో కనబడుతుంది. బీచ్ రోడ్లో స్మగ్లర్స్ భీకర పోరాటం, ఒకరి హత్య, ముగ్గురికి గాయాలు అన్న హెడ్డింగ్ కింద మా ప్రత్యేక విలేకరి భవానీశంకర్ నుంచి అన్న వాక్యం ఉంటుంది. అదిగో ఆ భవానీశంకరే ఇతను. భవానీశంకర్ ఉండుండి బుక్ స్టాల్ వైపు చూస్తున్నాడు. ఎవరైనా ఆతమర్పణ వైజాగ్ కాలనీ కొంటారేమో అని అరగంట గడిచిపోయింది కానీ ఒక్కరు కూడా ఆ పేపర్ కొన్న పాపను పోవటం లేదు. మిగతా పత్రికలు, పేపర్లు అన్నీ కొనిస్తున్నారు. భవానీశంకర్కి అది కొంచెం నిరుత్సాహం కలిగించింది కానీ అతని శరీరంలోకి ఎక్కేసినట్టున్నటువంటి ఉత్సాహము, సరదా ఇవన్నీ ఆ నిరుత్సాహాన్ని ఆనవాళ్లే లేకుండా తరిమి కొట్టేశాయి. అతను టైం చూసుకున్నాడు. సాయంత్రం 4 అవ్వలేదు. ఇంకా విజ్జి ఇంకా రాలేదేంటి అనుకున్నాడు అతను పోర్ట్కో వైపు చూస్తూ. హఠాత్తుగా అతని దృష్టి ఓ అందమైనటువంటి ఆనందకరమైన దృశ్యం మీద పడింది. ఓ ముసలాయన వైజాగ్ కాలింగ్ న్యూస్ పేపర్ కొంటున్న దృశ్యం అది. చిరునవ్వుతో ఆ ముసలాయన దగ్గరకు వెళ్ళాడు. ముసలాయన వైజాగ్ కాలింగ్ పేపర్ అంతా కేవలం 4 పేజీలే, 2 నిమిషాలు చదివేశాడు. పేపర్ మడుస్తున్నటువంటి సమయంలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు భవానీశంకర్. ముసలాయన ఆశ్చర్యంగా భవానీశంకర్ వైపు చూశాడు. నా పేరు భవానీశంకర్, వైజాగ్ కాలింగ్ స్పెషల్ కరెస్పాండెంట్ని. అయితే అనుమానంగా అడిగాడు ముసలాయన. నథింగ్ సార్, మీరు మా వైజాగ్ కాలింగ్ పేపర్ చదువుతుంటేను ఈ పేపర్ మీకు ఎంతవరకు నచ్చిందో జస్ట్ ఎంక్వైరీ చేద్దామని. ఏం పేపర్ అది? అదేనండి వైజాగ్ కాలింగ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవినింగ్ పేపర్. నేను అప్పుడు చూడలేదు, వినలేదు అన్నాడు ఆయన చిరాగ్గా. భవానీశంకర్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. మీ చేతిలో ఉన్నది వైజాగ్ కాలింగే కదండి, వినయంగా చెప్పాడు. నేను ఈ పేపర్ కొన్నది చదవటానికి కాదు, రైల్లో కింద వేసుకుని పడుకోవడానికి. ఓ పనికిరాని పేపర్ ఇమ్మని స్టాల్ అతన్ని అడిగాను అన్నాడు అతను. భవానీశంకర్ అక్కడి నుంచి నేరుగా నడిచి జనంలో నుంచి పోర్ట్కో వైపు ఈదుకు వెళ్ళిపోయాడు. అందుకు కారణం ఆ ముసలాయన చెప్పిన నగ్న సత్యం కాదు. పోర్ట్కో బయట అప్పుడే ఆటో దిగి దిక్కులు చూస్తున్నటువంటి ఓ అందమైన తెల్లటి మల్లెపువ్వు లాంటి అమ్మాయి. హలో 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 అన్నాడు భవానీశంకర్ ఆమె దగ్గరకు వస్తూ. ఓ వచ్చేసావన్నమాట, రిజర్వేషన్ చార్ట్ చూసావా అడిగింది ఆమె. ఓ డి కోచ్, బర్త్ నెంబర్ 56. థ్యాంక్ యూ అందామె. వెళ్దామా అడిగాడు అతను. ఇద్దరు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి నిలబడ్డారు. షర్ వి హ్యావ్ కూల్ డ్రింక్? ఓ పద. ఇద్దరు ఆ పక్కనే ఉన్నటువంటి కూల్ డ్రింక్ స్టాల్ దగ్గరికి వెళ్ళారు. ఆ స్టాల్ చుట్టూ జనం ముగిపోయినారు. వాళ్ళ మీద నుంచి చేతులు చాచి 2 కూల్ డ్రింకులు అందుకున్నాడు భవానీశంకర్. ఈ 2 నెలలు నువ్వేం చేయదలుచుకున్నావు అడిగింది ఆమె కూల్ డ్రింక్ తాగుతూ. భవానీశంకర్ కొంచెం తడబడ్డాడు. ఏం చెప్పాలో తెలియలేదు. ఏం చెప్తే ఏందంటానో అన్న జంకు. ఏముంది? ఏమీ లేదు, జస్ట్ టైంపాస్ అన్నాడు అతను. అంతేగాని ఆ వైజాగ్ కాలింగ్ ఉద్యోగం మొదలవన్నమాట చిరాగ్గా అందామె. ఆమె అందమైన ముఖంలో కోపం వస్తే బాగానే ఉంటుంది కానీ భవానీశంకర్ గారు ఇష్టం లేదు. అప్పే అలా అని కాదనుకో, కానీ అందులో కొంచెం థ్రిల్ ఉంది. ఏమైనా సరే నువ్వు ఇంకేదైనా మంచి ఉద్యోగం చేయాల్సిందే. మా డాడీ సంగతి నీకు చెప్పను కదా. ఆ విషయంలో ఆయనకు చాలా పట్టింపు. అవునవును చెప్పు పొడిగా అన్నాడు అతను. ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోకు అందామె హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు. ఏమిటది అడిగాడు భయంగా.
మీ గ్యాంగ్తో తిరగడం మానేస్తే మంచిది. భవానీ శంకర్ భయపడినంతా అయింది. ఈ టాపిక్ అయితే రాకూడదని కోరుకున్నాడో అది రాని వచ్చింది. అంటే ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయాడు. అంటే అదే, మీ రాబిన్హుడ్ లాంటి జులాయి వాళ్ళతోటి నువ్వు స్నేహం చేయడం నాకు నచ్చలేదని చెప్పాను కదా. అఫ్కోర్స్ చెప్పావు చెప్పావు. స్నేహితులు అనేవాళ్ళు ఎప్పుడూ మర్యాదస్తులు, మంచి ప్రిన్సిపల్ వాళ్ళు అయి ఉండాలి. కళలు సాహిత్యం లాంటి వాటిల్లో మంచి అభిరుచి ఉన్న వాళ్ళే ఉండాలి. భవానీ శంకర్కి కొంచెం విసుగు పుట్టిన మాట నిజం. తన స్నేహితులు లాంటి వాళ్ళు ఉండాలని అనే సబ్జెక్ట్ మీద ఆమె ఇప్పటికే 14 సార్లు లెక్చర్ ఇచ్చింది. ఖాళీ అయిన 2 బాటిల్స్ తీసుకెళ్ళి స్టాల్లో ఇచ్చేసి డబ్బు ఇవ్వడానికి జేబులో చేపెట్టాడు తను. గుండెలు జలుమన్నాయి. జేబులో కేవలం 2 రూపాయలు ఉన్న విషయం గుర్తుకొచ్చింది. ఈలోగా టక్కున తనే పర్స్ తీసి స్టాల్ అతనికి 10 రూపాయలు నోట్ ఇచ్చేసింది విజ్జి. ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. ఆమెతో పరిచయమైనటువంటి ఈ కొద్ది కాలంలో చాలాసార్లు అలాగే తమ బిల్స్ కట్టాల్సి రావడం, సరిగ్గా ఆ సమయానికే తన దగ్గర అంత డబ్బు లేకపోవడం, టక్కున విజ్జయ్య బిల్లు కట్టేయడం జరిగిపోయింది. అయినా ఎప్పుడు నేనే బిల్లు కడుతున్నా అనే ఫీలింగ్ ఆమెకు ఉండేది కాదు. ఎటొచ్చి తన ఫ్రెండ్స్ విషయంలో, తన సరదాల విషయంలో మాత్రం కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుందేమో అనేది తన ఫీలింగ్. ఇద్దరు మళ్ళీ ఆమె కోచ్ దగ్గరకు బయలుదేరారు. ట్రైన్ బయలుదేరే టైం అయినట్టు గార్డ్ హడావిడిగా విజిల్ పేశాడు. భవానీ పిలిచింది ఆమె. ఎస్టియా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? భవానీ శంకర్ ఆశ్చర్యపోయాడు. అదేమిటి అలా అడుగుతున్నావు? ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నిమురుతూ అడిగాడు చిరునవ్వుతో. మరి నా కోరికను ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు? అశాంతిగా అడిగింది ఆమె. ఏది, ఉద్యోగం సంగతేనా? కానీ నేను న్యూస్ పేపర్ జర్నలిస్ట్గా ఉంటే మీ డాడీ ఎందుకు ఒప్పుకోరు? ఆయన జర్నలిస్ట్ అంటే పడదా? అదేం కాదు, మా డాడీ ఫ్రెండ్ ఒకతను జర్నలిస్ట్గా ఉండి దరిద్రం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకే విజయ్, ఐ విల్ థింక్ ఓవర్. కానీ డాక్టర్లు, ఇంజనీర్లు, గుమస్తాలు, సేల్స్ మ్యాన్ లాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయం మీ డాడీకి చెప్పు. ఆమె టైం చూసుకుంది. ఇంకా 5 నిమిషాలు ఉంది పద. తను సామాన్తో ఆమెను వెంబడించాడు భవానీ శంకర్. ఆమె బెడ్ దగ్గర సామాన్ ఉంచాక తను దిగి కిటికీ దగ్గర నిలబడ్డాడు. శంకర్, నాకు ప్రామిస్ చేస్తావా? ఏమిటది, ఉలిక్కిపడి అడిగాడు అతను. అదే, మీ పాత స్నేహితులతోటి తిరగడం మానేస్తానని, మరో మంచి ఉద్యోగం చూసుకుంటానని. ఇష్టంగానే ప్రామిస్ చేయక తప్పలేదు అతనికి. ప్రామిస్ అన్నాడు ఆమె చేతిలో చేయి వేస్తూ. ఆమె కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. రైలు కదిలింది. లేటెస్ట్ ఆస్తుంటావు కాదు? ఓ, వైజాగ్ కాలింగ్లో ఉద్యోగం. ఓకే ఓకే అన్నాడు అతను ఆమె మాట వినిపించుకోకుండా. రైలు ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళే వరకు చేయి ఊపుతూనే ఉంది ఉజ్జి. వైజాగ్ కాలింగ్ ఆఫీస్లోకి అడుగు పెడుతున్నటువంటి వాడల్లా హఠాత్తుగా అయిపోయాడు భవానీ శంకర్. వైజాగ్ కాలింగ్, వైజాగ్ ప్రెస్టీజియస్ ఈవినింగ్ న్యూస్ పేపర్ అన్న బోర్డు ఉండాల్సిన చోట బుచ్చమ్మ ఊరగాయల దుకాణం అన్న బోర్డు వేలాడుతోంది. మొదటి మెట్టు మీదనే నిలబడిపోయాడు అతను. తన ప్రపంచంలో చాలా అద్భుతాలు, తమాషాలు చూశాడు. ఇంకా చాలా వాటి గురించి విన్నాడు. కానీ ఇలా ఒక్కరోజులో న్యూస్ పేపర్ ఆఫీసు ఊరగాయల దుకాణంలా మారడం గురించి ఎప్పుడు వినలేదు. ఎటూ తోచని స్థితిలో అతని భుజం మీద చేయి పడింది ఆప్యాయంగా. పద, అంత చెప్తాను అన్నాడు వైజాగ్ కాలింగ్ ఎడిటర్ సీతారామయ్య. ఇద్దరు ఆ పక్కనే ఉన్న గణేష్ విలాస్లో కిళ్ళి సీట్ల మీద, టేబుల్ మీద నిండిపోయినటువంటి ఈగల్ని పక్కకు జరిపి కూర్చున్నారు. నిన్న రాత్రి సడన్గా నిర్ణయం తీసుకున్నాను భవానీ, ఇంత ఈ లాస్ భరించడం నా వల్ల కాదు, అందుకే వైజాగ్ కాలింగ్ని క్లోజ్ చేశాను. భవానీ శంకర్ నిశ్చేషుడైపోయాడు. హోటల్ హుయసెల ఖాళీగా ఉంది ఆ రోజు. బయట సన్నని వర్షపు తుంపర పడుతోంది. ఆ హోటల్ హాల్ పక్కనే ఉన్న ఆనుకుని ఉన్నటువంటి ఏసీ రూమ్లో ఓ వ్యక్తి కూర్చుని ప్రతి నిమిషానికి ఓసారి టైం చూసుకుంటున్నాడు. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అంటున్నాడు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి హో అంటున్నాడు తనలో తను. మరోసారి హో అనుభూతూ ఉండగా ఏసీ రూమ్ ధబేల్ మన శబ్దంతో తెచ్చుకుంది. ఓ అందమైన అమ్మాయి లోపలికి అడుగుపెట్టి గదంతా కలయ చూసి మూనగా కూర్చున్న వ్యక్తిని గమనించి, హే దీప్చంద్ అంది ఆనందంగా. హాయ్ అన్నాడు దీప్చంద్ చిరునవ్వుతోటి. ఆ రోజు ఆమె అలంకరణ, ఆమె ధరించినటువంటి పంజాబ్ డ్రెస్సు అన్నీ ఆమె అందాన్ని ఎన్నో రెట్లు పెంచేస్తున్నాయి.
సారీ 10 నిమిషాలు లేట్ అయింది అంటూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్నటువంటి సీట్లో కూర్చుంది. దట్స్ ఆల్ రైట్ అన్నాడు అతను సంబరంగా. మరి వెళ్దామా ఇక అడిగిందామే వెంటనే. అతను కొంచెం తటపటాయించాడు. అఫ్ కోర్స్ వెళ్ళవచ్చు అనుకో, కానీ వెళ్లే ముందు కొన్ని వివరాలు చెప్పాలి నాకు. ఏంటది, మీ డాడీకి కోపం ఎక్కువ అన్నావు కదూ, దిగులుగా అడిగాడు అతను. అవును, మీ నౌకర్ ముఖం మీద ఓసారి దోసకాయ పచ్చడి విసిరానని చెప్పావు. దోసకాయ పచ్చడి కాదు, టొమాటో. టొమాటోనా, నేను దోసకాయ అనుకున్నాను. కాదు, దీప్చంద్కి కొంచెం చెవటలు పట్టాయి. మరి ఇప్పుడు నేను వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడితే నా మీద కూడా, అమ్మాయి కిలకిలా నవ్వేసింది. అయ్యో, అంత భయం ఎందుకు దీప్, అదీగాక మా ఇంట్లో ఆ రెండు పచ్చళ్ళు లేవు ప్రస్తుతానికి. దీప్చంద్కి కొంత సంతృప్తి కలిగింది. సరే వెళ్దాం పదా అన్నాడు అతను. బేరర్ కాఫీ కప్పులు తెచ్చి వారి ముందుంచాడు. కొత్త నవలు మొదలెట్టావా దీప్, ఆసక్తితో అడిగింది అమ్మాయి. ఓ, నిన్న రాత్రి మొదలుపెట్టాను. హీరోయిన్ పేరేంటో తెలుసా, ఉత్సాహంగా అడిగాడు అతను. ఏమిటి అమ్మాయి? ఓ, నా పేరా? అవును, వెరైటీగా ఉంటుందని పెట్టాను. నిజం చెప్పాలంటే నువ్వు నన్ను మొదటి పరిచయంలోనే ఎందుకు ఆకర్షించావో తెలుసా? ఎందుకు? నీ పేరు వల్ల చాలా కొత్తగా తమాషాగా అనిపించింది. నీ పేరు, ఆడపిల్లలకు అలా అమ్మాయి అన్న పేరు ఉండడం అంతకు ముందు ఎక్కడా చూడలేదు. ఆమె చిన్నగా నవ్వింది. ఇంకా మనం బయలుదేరుతావా? డాడీ వెళ్ళిపోతారేమో మళ్ళీ. ఇద్దరు బయటకొచ్చారు. అసలు నీకు అలాంటి పేరు ఎందుకు పెట్టారు? ఆటో కోసం చూస్తూ అడిగాడు అతను. మా డాడీకి జ్యోతిషం అంటే బోలెడు నమ్మకం. నా పేరు ఆ అన్నటువంటి అక్షరంతో మొదలై ఈ అన్న అక్షరంతో ఆఖరి కావాలని వాడు చెప్పాట. అలాగా అమ్మాయి అనే పేరు ఒక్కటే సరిపోతుందని అలా పెట్టేశారు. భలే తమాషాగా ఉంది. ఇద్దరు ఆటో ఎక్కారు. ఆటో ఆమె ఇంటి వైపు ప్రయాణం చేస్తున్న కొద్దీ దీప్చంద్లో కలవరం, భయం, ఆందోళనలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. ఆటో దిగి ఆమె ఇంటి వైపు నడుస్తూ ఉండగా అతని కళ్ళ ముందు పిడికిలు బిగించి రింగులో తనను తరుముతున్నటువంటి అమ్మాయి వాళ్ళ డాడీ బొమ్మ భయంకరంగా కనిపించసాగింది. దీప్చంద్లో సన్నగా వణుకు ప్రారంభమైంది. అమ్మాయికి అతని పరిస్థితి చూస్తే నవ్వుగాను జాలిగాను కూడా ఉంది. అయ్యో, వైఆర్ సో స్కేర్డ్, డాడీ ఎంతో మంచివారు దీప్, ఎప్పుడో కానీ కోపం రాదు, నచ్చ చెప్తూ అందామే. అప్పే, నేనేం భయపడటం లేదు, జస్ట్ ఉరికే అలా అంటూ జేబులో నుంచి కచ్చప్ తీసి ముఖం తుడుచుకున్నాడు. ఇద్దరు డ్రాయింగ్ రూమ్లోకి చేరుకున్నారు. దీప్, నువ్వు ఇక్కడ కూర్చో, నేను డాడీని పిలుచుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయింది అమ్మాయి. అమ్మాయి, గాబరాగా పిలిచాడు దీప్చంద్. ఏంటి, వెనక్కు తిరిగి ప్రశాంతకంగా చూసిందామే. పోనీ, ఇవాళకి మీ డాడీతో మాట్లాడే విషయం పోస్ట్ పోన్ చేద్దామా? అమ్మాయి అతని దగ్గరగా వచ్చింది. ఆమెకు అతనంత పిరికిగా ప్రవర్తించడం ఏమాట నచ్చటం లేదు. అతని నవలల్లో హీరోలందరూ హీరోయిన్ తండ్రిను పురుగును చూసినట్టుగా చూడటం, మాట్లాడడం, హీరోయిన్ లేవ తీసుకుని పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవటం లాంటి సంఘటనలు కోకొల్లలు. ఆ హీరోయిజం చూసి ముచ్చటపడి అలాంటివన్నీ అతనిలో ఉంటాయనుకుని నమ్మి అతన్ని వైపు ఆకర్షించబడింది తను. అయ్యో దీప్, ఏంటిది, నువ్వు ఫేమస్ రచయితవు, మా డాడీ అంటే అంత భయపడితేలాగా? అబ్బే, భయం కాదు, కానీ జస్ట్ నేనేమిటంటే అదే నేను అనేది ఏంటంటే, ఇంకో రోజు ఎప్పుడైనా లేజర్గా మీ డాడీ మూడ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు మా డాడీ మూడ్స్ బాగలేదని ఎవరు చెప్పారు? అఫ్కోర్స్ అనలేదనుకో. దీప్ ప్లీజ్, ఇంకెంతకాలం ఇలాగా, దయచేసి కూర్చో. అతని భుజాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతుంది ఆమె. దీప్ ఇంక కాదనలేకపోయాడు. ఆమె అందం, ఆకర్షణలోని ఆ ఆకర్షణ మరో మాట మాట్లాడకుండా కూర్చునేలా చేశాయి అతనిని. ఈ అమ్మాయి ఇంత గొప్ప అందగత్తె కాకపోయినట్లయితే తను ఈమెను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేవాడే కాదు. అసలు ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిలతో ప్రేమ కలాపాలు జరపలేదు. ఎందుకో అమ్మాయిని చూసిన క్షణం నుంచి ఆమెను శాశ్వతంగా తను దాన్ని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసాడు. అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఆర్ భీమారావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న అక్షరాలు కూడా భయంకరంగా కనబడుతున్నాయి. ఆ అక్షరాల్లో నుంచి ఓ బట్టతల వ్యక్తి తన మీదకు తుపాకీ చూస్తున్నటువంటి చిత్రం అతని కళ్ళ ముందుకు వచ్చింది.
సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి ఇల్లదిరేలాగా కేకలు వినిపించాయి. ఏమిట్రా ఇడ్లీలోకి కొప్పడి పచ్చడి చేయమంటే? శనగ పచ్చడి చేస్తావా? ఎంత ధైర్యం నీకు ఇడియట్! ఆ శనగ పచ్చడి నీకెలా తినిపిస్తానో తెలుసా? ఇలా 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 ఆ డైలాగ్తో పాటు ఏదో పిండి పదార్థ మన శబ్దంతో ఎక్కడో పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. బాబోయ్ పొరపాటైంది సారు, రచించండి అనే కేక. దీప్చంద్ గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. వణుకు ఎక్కువైపోయింది. క్రమేపీ లోపల శబ్దాలు ఆగిపోయినాయి. మరి కాసేపటి తర్వాత అమ్మాయి పరుగుతో ఆనందంగా బయటకు వచ్చింది. దీప్, లోపలికి రా, ఇదే మంచి టైం, డాడీ మంచి మూడ్లో ఉన్నారు అంటూ డ్రాయింగ్ రూమ్లో ఎక్కడ దీప్చంద్ కనిపించకపోయేసరికి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. మొదటిసారిగా ఆమెకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. దాని వెనుక కోపం, బాధ, అన్నీ మిళితమైనటువంటి భావన ముఖంలో ప్రవేశించింది. అక్కడే నీరసంగా సోఫాలో కూలబడిపోయింది. ఇడియట్ అనుకుంది కసిగా. సికింద్రాబాద్ స్టేషన్లో దిగాడు భవానీ శంకర్. టైం పొద్దున్న 6:30 అవుతున్నప్పుడు వేడి వేడి టీ తాగితే బాగుంటుందా అనిపించింది. రైల్వే రిఫ్రెష్మెంట్స్కి వెళ్ళాడు. కానీ అక్కడ అప్పుడే ఓ ప్రయాణికుడు తాగిన టీ అంతా వాష్ బేసిన్లో వాటర్ చేసుకోవడం చూశాక ఆ ప్రయత్నం విరమించుకుని బయటకు వచ్చి నిలబడ్డాడు. ఎదురుగా ఉన్నటువంటి బస్ స్టాప్ చెత్తా చెదారంతో పూర్తిగా కప్పబడిపోయి ఉన్నటువంటి రోడ్లు, 6:30కే కిటకిటలాడుతున్న పోతున్నటువంటి అల్పాహార హోటళ్ళు, అవన్నీ చూసేసరికి పాత రోజులు గుర్తుకొచ్చేసినాయి. ఎస్, నిజంగా గోల్డెన్ డిసబి. తనతో పాటు సెయింట్ మేరీస్లో చదివినటువంటి జైకర్ గాడు, నిసార్ గాడు, చిరంజీవి గాడు, జోసెఫ్, రాధేశ్యామ్ వీళ్ళంతా ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో? రాబిన్హుడ్ రాజు వీళ్ళిద్దరికే తనతో పాటు వైజాగ్ యూనివర్సిటీకి వచ్చేసారు. సూట్ కేసు మోసుకుంటూ అల్పాహార హోటల్కి చేరుకున్నాడు భవానీ శంకర్. టీ తాగి నెంబర్1 బస్ ఎక్కాడు. 40 నిమిషాల సేపు దేశమంతా వన్ వే ట్రాఫిక్లో తిరిగి చివరకు నారాయణ కూడా చేరుకుంది. అక్కడ దిగి తన జేబులో ఉన్న కాగితం తీసి దాని మీద ఉన్నటువంటి ఇంటి నెంబర్ వెతుకుతూ బయలుదేరాడు. 114/4 నెంబరు కలిగినటువంటి ఇంటి పక్కనే 916/1 నెంబరు ఇల్లు కనిపించేసరికి నగరం అవడం వల్ల చాలాసేపు పట్టింది అతనికి ఆ అడ్రస్ కనుక్కోవడానికి. మాస్టారు తలుపు బయట నిలబడి పిలిచాడు. పుట్టుకతోనే స్కూల్ యూనిఫామ్తో పుట్టినట్టున్నటువంటి ఓ చిన్న పిల్ల చెంగున లోపల నుంచి ఎగురుతూ బయటకొచ్చింది. భవానీ శంకర్ ఆ పాపను చూసి చిరునవ్వు నవ్వాడు. హాయ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ బేబీ? అప్పర్ కేజీ. నీ పేరేంటి? భవానీ శంకర్. లోయర్ కేజీ. ఆ పిల్ల ఆశ్చర్యంగా చూసింది. ఈలోగా లోపల నుంచి ఓ లావు పాట ఆవిడ వచ్చేసింది. నమస్కారం అండి, మీ పేరు పార్వతమ్మ గారే కదండి? ఇదిగో సీతారామయ్య గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఎవరు? వైజాగ్ కాలింగ్ సీతారామయ్య. అవునండి. ఆవిడ ఉత్తరం అంతా గడగడా చదివేసింది. ఆమె ముఖంలో ఎక్కడ లేని విచారం అల్లుకుంది. అయ్యో పాపం, వైజాగ్ కాలింగ్ మూసేశారన్నమాట అంది దిగులుగా. చాలా తరచుగా తన ఫోటోలు ప్రచురించే పేపరు అదొక్కటే మరి. అవునండి పాపం. ఎందుకని పాపం? ఏమోనండి పాపం, బహుశా ఎవరు కొనకనుకుంటానండి. అయ్యో, నాకు ఈ విషయం చెప్తే 50 కాపీలు మా వారి ఫ్యాక్టరీ తరపున కొనిపించేదాన్ని కదా, అయినా లాభం ఉండదనుకుంటానండి పాపం. ఇంతకు నీ పేరేమిటన్నావు? భవానీ శంకర్ అండి, గోల్డ్ మెడలిస్ట్ భవానీ శంకర్. అదేంటి గోల్డ్ మెడలిస్టు అనే ఇంటి పేరు ఏమైనా ఉందా? నాకు ఇంతవరకు తెలియదే. అప్పే, అది ఇంటి పేరు కాదండి, గోల్డ్ మెడల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారన్న మాట అండి. అలాగా, ఎందుకు పాపం? అదేనండి, జర్నలిజంలో నేను తెగ చదివి ఫస్ట్ అని పాస్ అయ్యాను కదండి పాపం, అందుకని గోల్డ్ మెడల్ ఇచ్చారండి. అయితే నువ్వు జర్నలిస్ట్ అన్నమాట పాపం. అవునండి, వైజాగ్ కాలింగ్లో మీ ఫోటో కింద భారతదేశంలో బీదలకు వెలుగు, పార్వతీదేవి వల్ల కలుగు అనేటటువంటి క్యాప్షన్ రాసింది ఎవరనుకున్నారు? నేనేనండి. ఏంటి, అది రాసింది నువ్వా? మా నాయనే. ఇదిగో సావిత్రి. ఓ సావిత్రి, నెస్కేక్ కాఫీ తీసుకురా పాపం. కూర్చో నాయన, కూర్చో, మరింత ఆప్యాయంగా అందావిడ. భవానీ శంకర్ ఆనందంగా కూర్చున్నాడు.
నీ ఉద్యానికి నీ ఉద్యోగానికి భయం లేదులే, ఎక్కడో చోటు తప్పకిప్పిస్తాను. ఒకవేళ ఎక్కడ దొరకపోతే రేడియో స్టేషన్లో చేరిపో. భవానీ సంగా ఉలిక్కిపడ్డాడు. రేడియో స్టేషన్లోనా? ఎక్కడ దొరకపోతే రేడియో స్టేషన్లో ఇచ్చేస్తారా అండి? అవును మరి, రేడియో స్టేషన్లో పెట్టింది ఎందుకు? మరి మనకు కావలసిన వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ఇంటర్వ్యూలు లాంటివి లేకుండా ఉద్యోగాలు వేసుకోవడానికేగా. నేను 2 మందికి టెంపరీ ఉద్యోగాలు ఇచ్చాను అందులో పాపం. అంత కాకపోతే నువ్వు ముందు అందులోనే చేద్దావు కానీలే, ఆ తర్వాత కావాలంటే మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. అబ్బే కాకుండా పోనీనండి, అవన్నీ ఉండానే వచ్చేస్తాను. సరే వెళ్ళిరా పాపం. అలాగేనండి అని అక్కడే నిలబడ్డాడు అతను. ఇంకా నిలబడ్డావే? ఆశ్చర్యంగా అడిగింది పార్వతమ్మ గారు. నా కోసం సావిత్రిని నెస్కేఫ్ కాఫీ తెమ్మన్నారు కదా. ఓ సారీ మర్చిపోయాను. సావిత్రి ఒక కప్పు నెస్కేఫ్ కాఫీ నిజంగా తీసుకురా. పాపం భవానీ శంకర్ రోడ్డు మీద నడుస్తూ జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా అన్న పాట వీసేస్తున్నాడు. అతనికి ఇప్పుడు చాలా హుషారుగా ఉంది. వైజాగ్ నుంచి రాజధానికి వలస రావటం చాలా మంచిదైంది. సీతారామయ్య లెటర్ నెంబర్ 1 రేడియో స్టేషన్లో చిన్న సైజు ఉద్యోగం ఇప్పించింది. లెటర్ నెంబర్ 2 హిమాయత్ నగర్లో రూమ్ ఏర్పాటు చేసింది. ఈ శుభ సమయంలో తన హైదరాబాద్ వలస గురించి విజయ్కి ఉత్తరం రాయటమే తన ప్రస్తుత నడకకు కారణం. ఎందుకంటే తన హైదరాబాద్లో సెట్ అయితే ఆనందించేది ఆమె ఒక్కతే. పోస్ట్ ఆఫీస్ చేరుకుని ఇన్లాండ్ లెటర్ కవర్ని తీసుకుని ఉత్తరం రాయడం ప్రారంభించాడు. హలో డియర్, నీకు అద్భుతమైన శుభవార్త. మా వైజాగ్ కాలిక్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవినింగ్ న్యూస్ పేపర్ ఆఫ్ వైజాగ్ మూతబడిపోయింది. అంచేత నేను పొట్ట చేత్తో పట్టుకుని హైదరాబాద్కు వలస వచ్చేసాను. నీ కోరిక నెంబర్ 1 తీర్చేశాను గుర్తుంచుకో అని బ్రాకెట్లో పెట్టి, ఇక్కడ ప్రస్తుతం రేడియో స్టేషన్లో క్యాజువల్గా వర్క్ చేస్తున్నాను, తర్వాత నీ కోరిక నెంబర్ 2 ప్రకారం దీప్ చంద్రను కాసుకుని సరెండర్ అయిపోతాను. వార్తలు ఇంతటితో సమాప్తం. యువర్ లవ్వింగ్ బర్డ్. ఉత్తరం పోస్ట్ చేశాక మళ్ళీ రావోయి చందమామ మా వింతగా నవిను పాట పాడుకుంటూ రేడియో స్టేషన్ చేరుకున్నాడు. ఆ రోజుకి సరిగ్గా 15 రోజులైంది రేడియో స్టేషన్లో చేరి. ప్రొడ్యూసర్లు, అసిస్టెంట్లు, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరు అందరూ బయట నిలబడి ఉన్నారు. ఎందుకో తనను చూడగానే వస్తున్నాడు వస్తున్నాడు అని గట్టిగానే అనుకోవడం వినిపించింది భవానీ శంకర్కి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి అన్నాడు భవానీ శంకర్ ఇనుమడించినటువంటి ఉత్సాహంతో. అతని విషయంని ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ కలిసి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ వైపు చూశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరు భవానీ వైపు చూశాడు. సో యు ఆర్ భవానీ శంకర్ అన్నాడు చాలా సీరియస్గా. సెంట్ పర్సన్ సార్, గోల్డ్ మెడలిస్ట్ భవానీ శంకర్ అని కూడా అనవచ్చు మీరు. నో ప్రాబ్లం. స్టేషన్ డైరెక్టరు మిమ్మల్ని అర్జెంట్గా రమ్మంటున్నారు. ఓ ఎస్ పదండి. విప్లవాత్మకమైనటువంటి ఐడియాలున్న టాలెంటెడ్ పీపుల్స్ని చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది. నథింగ్ అన్యూజువల్. పదండి. గుంపంతా వెంటరాగా ఇద్దరు ఎస్టీ ఛాంబర్లోకి వెళ్ళారు. సో యు ఆర్ భవానీ శంకర్ అన్నాడు స్టేషన్ డైరెక్టర్ కోపంగా. ఎస్ మై డియర్ సార్, ది గ్రేట్ గోల్డ్ మెడలిస్ట్ భవానీ శంకర్ నేనే. వాట్ గోల్డ్ మెడలిస్ట్? జర్నలిజంలో గోల్డ్ మెడల్ సంపాదించాను సార్ వైజాగ్ కాలనీలో. బీచ్ రోడ్ 7 మిస్టరీస్ సాల్వ్ చేసింది ఎవరనుకున్నారు? నేనే ఇన్వెస్టిగేషన్ చేసి రాసినటువంటి రిపోర్ట్ని బట్టి పోలీసులు ప్రొసీడ్ అవ్వగలిగారు. మీరు వైజాగ్ కాలనీ చదవలేదు కదా? లేదు. ఇప్పుడు ఆ సంగతి అఫ్కోర్స్ మీరు చదవకపోవచ్చు, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చదివే డైలీ అది. ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఈవినింగ్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ వైజాగ్ 1 అండ్ వైజాగ్ 2. దాని స్పెషల్ రిపోర్టర్గా మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? రూమ్ ఎగిరిపోయేటట్టు అరిచాడు ఎస్టీ. భవానీ శంకర్ ఓ క్షణం రూఫ్ వంక చూసి ఆ తర్వాత స్టేషన్ డైరెక్టర్ వంక చూశాడు. అలా గట్టిగా అరవడం చాలా డేంజరస్ సార్. మన దశలే ఓల్డ్ బిల్డింగ్. నా డ్రామా రూమ్లో ఎవరు అరిస్తే టాక్స్ రూమ్లో గోడ పగుళ్ళు చూపింది. ఒకవేళ ఇప్పుడు అది జరగకపోయినా బిగ్గరగా ఉన్నటువంటి జనరంజని ప్రోగ్రాంలోకి మీ గొంతు జ్వరబడి తద్వారా 6 కోట్ల ఆంధ్రులు భయభ్రాంతులు అవ్వచ్చు. భవానీ శంకర్ నెమ్మదిగా పిలిచాడు స్టేషన్ డైరెక్టర్.
ఎస్ సార్, వినయంగా జవాబిచ్చాడు అతను. స్టేషన్ డైరెక్టర్ కోపం దిగమింగి నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ధన్యజీవుడు, ప్రోగ్రామ్ చేసింది మీరేనా? ఓ అదేనా, నాకు తెలుసు సార్, దానికి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చెలరేగుతాయని. రేడియో స్టేషన్ హిస్టరీలోనే గొప్ప ఇంటర్వ్యూ అది. మిస్టర్ భవానీ శంకర్, నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. అంటే మీరు అనేది ఆన్సర్ టు ద పాయింట్ అని, అంతేనా? ఓకే, అగ్రీ. ఎవరి టేస్ట్ వారిది. మా జర్నలిజం వాళ్ళకు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఆనందం. మా జర్నలిజం క్లాస్మేట్ కామేశ్వర్ కరాటే బాంబేలో ఒకసారి. మిస్టర్ భవానీ శంకర్, ఓ ఐఎమ్ సారీ, మనది ఆన్సర్ టు ద పాయింట్ ప్రోగ్రామ్ అనే విషయం మర్చిపోయాను. ధన్యజీవులు ప్రోగ్రామ్ కింద నేనే మళ్ళీ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. ప్రతాప సింగారం అనేటటువంటి ఊరు బయట ఉంటాడు. 14 పందులున్నాయి. అతనికి వెరీ రిచ్ ఫెలో. బై ది బై, ఆ ఇంటర్వ్యూ చాలా రివల్యూషనరీ చేశాను. మీరు గమనించారో లేదో, మన రేడియో స్టేషన్ చరిత్రలో అంత ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారు అన్నట్టు. మీరు ఆ ఇంటర్వ్యూ విన్నారా సార్? విన్నాను, అందుకే పిలిచాను. నాకు తెలుసు సార్, కొత్తదనం కోరేవారు ఆ ఇంటర్వ్యూ వింటే నడి రోడ్డు మీదైనా సరే పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తారు. అంతేకాదు అయ్యా, ధన్యజీవులు కార్యక్రమంలో మల్లిగాడితో ఇంటర్వ్యూ సరికొత్త తరహాలో బ్రహ్మాండంగా ఉంది. ఇంటర్వ్యూ చూసిన యంగ్ మ్యాన్కి మా హృదయపూర్వక అభినందనలు. దయచేసి ఆయన చిరునామా వెంటనే తెలపవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సరదా, నిరదా, వీరదా, గీరదా, ఏరోదా, మరియు వారి కుటుంబ సభ్యులు వంగవల్లి లాంటి ఉత్తరాలు లేఖవాళ్ళని గుప్పించేస్తారు. మిస్టర్ భవానీ శంకర్ మళ్ళీ అడ్డుపడ్డ స్టేషన్ డైరెక్టర్. ఎస్ మై డియర్ సార్, చిరునామాతో అడిగాడు అతను. మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటే, ఓ విత్ ప్లెజర్, విత్ ప్లెజర్. ఎస్టీ టేబుల్ మీద ఉన్నటువంటి టేబుల్ కార్డ్ క్యాసెట్ నుంచి ఆన్ చేశాడు. భవానీ శంకర్ గొంతు కంగున మోగింది అందులో నుంచి. మిస్టర్ మల్లిగాడు, పాపం మీ బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు కట్టించింది కదా, మరి ఇప్పుడు మీరుంటున్న ఇల్లు అదేనా? తూనీ అవ్వ, గీస వంటి ఇల్లంటాయ్యా, ఇంత వర్షం వస్తే నీళ్లు కారబట్టే. నా పెద్ద కొడుకు దిల్లగీల తాకితే గోడ పక్కకి పడిపోయే. ఓహో, అయితే ఆ ఇల్లు చాలా బాగుందన్నమాట. ఇకపోతే అదో మళ్ళా గట్లంటూ నీ అవ్వ సర్కారోడి ఇంటికి అంటే గుడిసె మంచిగా ఉంటుంది. ఏమంటున్నా? సరే, ఇక మనం పందుల విషయానికి వద్దాం. ఇన్ని పందుల మధ్య నువ్వు ఎంతో సుఖంగా జీవితం గడుపుతున్నావు కదా, మరి ఈ పందుల్ని సమకూర్చునేందుకు ప్రభుత్వ బ్యాంక్ నీకు చాలా పెద్ద ఎత్తున రుణ సహాయం అందజేసింది కదూ. తూ నీ అవ్వ 900 అయినకి ఆ నెల తిప్పబట్టే. శాంక్షన్ అయినాక కూడా మినిస్టర్ వచ్చి ఇస్తాడు, మినిస్టర్ వచ్చి ఇస్తాడు అని ఇంకొక ఆ నెల దుకాయించే. ఆ పైసలు చేతికి నీకి మా సర్పంచ్ రాజుగాడు పైసలు ఎనబట్టాయి. బ్యాంకు గుమస్తా పైసలు తినే, అందరూ తినంగా ఇంకా నాకే మిగులుతుంది. నీ అవ్వ బూడిద. స్టేషన్ డైరెక్టరు టేప్ రికార్డర్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఏమిటిది అన్నాడు తన గొంతు వాల్యూమ్ పెంచేస్తూ. అంటే మీ ఉద్దేశం అని ఏదో డౌట్ క్లియర్ చేసుకోబోయాడు, కానీ స్టేషన్ డైరెక్టరు అందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ మల్లిగాడు ఓ పక్క గవర్నమెంట్ని, గవర్నమెంట్ బ్యాంకుల్ని అంత దారుణంగా విమర్శిస్తూ మాట్లాడుతుంటే అదంతా రికార్డ్ చేస్తావా? మన రేడియో టీవీ ఉన్నది ఎందుకు? గవర్నమెంట్ తరఫున ప్రచారం చేయడానికి, అధికారంతో ఉన్న పార్టీ ఆకాశానికి ఎత్తడానికి. అందుకే గవర్నమెంట్ మనకి జీతమిస్తుంది. వాళ్ళ డబ్బు తిని తిన్న ఇంటి వాసాలకు పెడతావా? భవానీ శంకర్ చిరునవ్వు నవ్వాడు. పొరపాటు సార్, చాలా పొరపాటు పడ్డారు మీరు. మనది డెమోక్రసీ, డెమోక్రసీలో ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం ఉంది. మన రేడియో స్టేషన్ పేరు ప్రఖ్యాత పొందాలంటే వాక్ స్వాతంత్రాన్ని గౌరవించాలి. బై ది బై, డిగ్రీ కోర్సులో మీ సబ్జెక్ట్ ఏంటి సార్? భవానీ శంకర్ నెమ్మదిగా పిలిచారు స్టేషన్ డైరెక్టర్. ఓ ఐఎమ్ సారీ, ఆన్సర్ టు ద పాయింట్ ప్రోగ్రామ్ కదా మనది, మర్చిపోయాను. ఇంటర్వ్యూ నుంచి అభ్యంతరకరమైనటువంటి మ్యాటర్ తొలగించి దొచ్చేయమని ప్రొడ్యూసర్ గారు నీకు చెప్పారా లేదా? మళ్ళీ అడిచాడు ఎస్టీ. ఓ ఎస్ చెప్పారండి, నిజానికి తొలగించేశాను కూడా. కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఆలోచిస్తే ఆన్ సెకండ్ థాట్స్, ఇంటర్వ్యూ ఉన్నది ఉన్నట్టుగా బ్రాడ్కాస్ట్ చేస్తేనే వెరైటీగా ఉంటుంది అనిపించింది. పర్సనల్లీ
నేను ఫ్రాంక్ టాక్ వే లైక్ని చేస్తూ ఉంటాను. టు హెల్ప్ విత్ యూ అండ్ యువర్ ఫ్రాంక్ టాక్. దీనివల్ల ఇప్పుడు నష్టం ఎవరికో తెలుసా? ప్రొడ్యూసర్ రాకీ. ధన్యజీవులు ప్రోగ్రాం అతనిది కనుక అతను పనిష్మెంట్ అనుభవించాలి. భవానీ శంకర్ వెనక్కి తిరిగి గుంపులో ముందు లైన్లో నిలబడ్డ రావు వంక చూశాడు. పలకరిస్తే చాలు, బోరుని ఏడ్చేటట్టుంది రావు వాళ్ళకం. భవానీ శంకర్ ఆప్యాయంగా అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. డిస్క్రేజ్ అవ్వకండి సార్, మన దేశంలో చిసలైనటువంటి డెమోక్రసీ పునరుద్ధరించబడడానికి పాటుపడ్డ వీరుల స్మృతి చిహ్నాలు నా పక్కనే మీది కూడా ఉంటుంది. భవానీ శంకర్, ఫర్ గాడ్స్ సేక్ స్టాప్ దిస్ నాన్సెన్స్ గట్టిగా అరిచాడు. అలా అరవకండి సార్, అలా తరచి కొలాప్స్ అయిపోయినటువంటి ఫెలోస్ని చాలామంది చూశాను నేను. స్టేషన్ డైరెక్టర్ అతి కష్టం మీద కోపం ఉంచుకుని పక్కకు తిరిగి ఏ స్టీవైపు చూశాడు. ఎవరి రికమెండేషన్ తోటి ఈ మ్యాడ్ ఫెలోకి ఉద్యోగం ఇచ్చామను? కోపంగా అడిగాడు స్టేషన్ డైరెక్టర్. పార్వతమ్మ గారి రికమెండేషన్ అండి. ఐసీ ముందు ఇతన్ని ఇక్కడ నుంచి బయటకెంటండి. ఇంకోసారి రేడియో స్టేషన్ ఆవరణలోకి రాకుండా కట్టుదిట్టాలు చేయని. అలాగే సార్. భవానీ శంకర్ నవ్వాడు. కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియటం లేదు సార్. తీరా నేను వెళ్ళిపోయాక వేర్ ఇస్ దట్ గ్రేట్ యంగ్ మ్యాన్? రివల్యూషనరీ ఐడియాలతోటి కిక్కేసిపోయినటువంటి భవానీ శంకర్ని తీసుకురండి. అతను ఏ పరిస్థితుల్లోనూ రేడియో స్టేషన్ ఆవరణ వదలడానికి వీల్లేదు, వీల్లేకుండా చూడండి అంటూ పశ్చాత్తాపడి దుఃఖం భరించలేక గెట్ అవుట్ మళ్ళీ రూఫ్ ఎగిరినట్టుగా అరిచాడు స్టేషన్ డైరెక్టర్. ఎర్రన్ శెట్టి సాయి గారు రచించినటువంటి అమ్మాయి ఓ అమ్మాయి మొదటి భాగాన్ని చదివాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.